السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ نحمدہ ونصلی علی رسولہ الکریم اما بعد سودر محاشولارا ఈరోజు ఇన్షాల్లా లభించినటువంటి ఈ జీవితాన్ని మరియు ఈ రమజాను నెలను ఒక అదృష్టంగా భావించండి అనేటువంటి విషయాలను ఇన్షాల్లా తెలుసుకుందాం. సోదర మహాశివులారా, అల్లాహ్ తాలా ఈ హలోకంలో మానవులను మరియు జిన్నాతులను తన ఆరాధన గురించే పుట్టించాడు. అదేవిధంగా అల్లాహ్ తాలా మానవుణ్ణి స్వర్గ నరకలను కూడా పుట్టించి, ఒకవేళ అతడు మంచి కార్యాలు చేసినట్లయితే స్వర్గంలోకి, ఒకవేళ పాపకార్యాలు చేసినట్లయితే నరకంలోకి అల్లాహ్ తాలా ప్రవేశింపచేస్తాడు. దీని బట్టి తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే, అల్లాహ్ తాలా మానవుణ్ణి ఇహలోకంలో ఒక పరీక్ష నిమిత్తము అల్లాహ్ తాలా పుట్టించాడు. మరియు మానవుడు కూడా ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉండాలి, అనగా అతని యొక్క కర్మల పత్రాలలో అత్యధికంగా పుణ్య కార్యాలను సంపాదించుకునేటువంటి మరియు తను చేసినటువంటి పాపకార్యాలను మన్నింపు చేసుకునేటువంటి ప్రయత్నము తను జీవితాంతము కూడా చేస్తూ ఉండాలి. మానవుని యొక్క పాపాల మన్నింపు చేసుకునే, అతని యొక్క పుణ్యకార్యాలను పెంచుకునేటువంటి ఒక సువర్ణ అవకాశము ఈ రమదాను నెల. సోదర మహాశివులారా, ఈ రమదాను నెలను మనము ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే అల్లాహ్ తాలా మనల్ని ఈ రమదాను నెల పొందేటువంటి ఒక మహాభాగ్యాన్ని అల్లాహ్ తాలా మనకు ప్రసాదించాడు. మన సోదరుల్లో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో ఎంతోమంది గత రమదాను నెలలో మనతో పాటుగా ఉన్నారు, కానీ ఈ సంవత్సరపు ఈ రమదాను నెలలో మనతో పాటుగా వారు జీవించలేరు, వారు మరణించారు. కానీ అల్లాహ్ తాలా మనకు ఈ హలోకంలో జీవించేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మరి మన పాపాల మన్నింపును వేడుకునేటువంటి మహా గొప్ప నెలను అల్లాహ్ తాలా మనకు ప్రసాదించాడు. ఎప్పుడైతే రమదాను నెల వస్తుందో ఈ సమయాన్ని మనము అల్లాహ్ యొక్క ఆరాధనల్లో మరియు ఇతర పుణ్యకార్యాల్లో, సత్కార్యాల్లో మన జీవితాన్ని గడిపేటువంటి ప్రయత్నము చేయాలి. అరబీలో ఒక షేర్, ఒక కవిత ఈ విధంగా వస్తుంది. అల్ వక్తు కసైఫ్ ఫఇన్ లం తక్తఉహు యక్తఅక. ఈ సమయము ఒక కత్తి లాంటిది, ఒకవేళ నీవు దానితో జాగ్రత్త వహించలేదు అది నిన్ను నాశనం చేస్తుంది అని ఒక కవి ఈ విధంగా తెలుపుతున్నాడు సోదరులారా. అనగా ఒకవేళ ఈ దొరికినటువంటి సమయాన్ని మనము మంచి కార్యాల్లో, సత్కార్యాల్లో ఒకవేళ దీనిని ఉపయోగించకపోయినట్లయితే ఇదే సమయము ప్రళయ దినాన మనల్ని నరకములోకి ప్రవేశింపజేస్తుంది, మనల్ని నాశనం చేస్తుంది సోదరులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు, ఈ గొత్తని ఖంసన్ కబుల ఖంస్, ఐదు వస్తువులు, ఐదు వస్తువులు మీ వద్ద రాకముందే మరో ఐదు వస్తువులను మీరు ఒక మహాభాగ్యంగా మీరు భావించండి. షబాబక కబుల హరమిక్, ముసలితనము రాకముందే మీరు మీ యొక్క యవ్వనాన్ని అదృష్టంగా భావించండి. ఎందుకంటే మనం యవ్వనంలో ఉన్నప్పుడు అల్లాహ్ తాలను ఆరాధించేటువంటి ఒక బలము మనలో ఉంటుంది. మనం అత్యధికంగా ఉపవాసాలు ఉండవచ్చు, జికర్ కూడా చేయవచ్చు, అల్లాహ్ నామస్మరణ చేయవచ్చు, ఖురాన్ పారాయణం చేయవచ్చు. కానీ ఒక ముసలితనంలో ఉన్నటువంటి వ్యక్తి, అతనికి ఉపవాసాలు ఉండేటువంటి శక్తి అతనిలో ఉండదు. అనగా యవ్వనంలో మనం అత్యధికంగా ఆరాధనలు చేసి పుణ్యకార్యాలు ఎక్కువగా సంపాదించేటువంటి అవకాశము మనకు దొరుకుతుంది సోదరులారా. అదేవిధంగా హయాతక కబుల మౌతిక్, మరణము రాకముందే మీరు మీ యొక్క జీవితాన్ని అవకాశంగా, అదృష్టంగా భావించండి. మనిషి చనిపోయిన తర్వాత
ఒక్కొక్క పుణ్యకార్యం గురించి ఆ రోజున పరితపిస్తూ ఉంటాడు. అలాంటి పుణ్యకార్యాలు సంపాదించుకునేటువంటి ఒక గొప్ప అవకాశము నీ జీవితంలో దొరికింది. కాబట్టి ఈ యొక్క జీవితాన్ని నీవు అదృష్టంగా భావించు. వఫరాగక కబుల షుగులిక్, అదేవిధంగా నీకు ఏదైనా ఖాళీ సమయము దొరికినట్లయితే ఆ ఖాళీ సమయాన్ని నీవు అదృష్టంగా భావించు. అందులో అత్యధికంగా నామస్మరణ, ఖురాను పారాయణము, అదేవిధంగా ఇతర సత్కార్యాలు మీరు చేస్తూ ఉండండి. ఈ సత్కార్యాలే మిమ్మల్ని ప్రళయ దినాన కాపాడుతాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. కానీ ఈరోజు మనము రమదాను నెల వచ్చినా కూడా చాలామంది ఈ రమదాను నెలను అదృష్టంగా భావించరు. సమయాన్ని వీరు వృధా చేస్తూ ఉంటారు. కొందరు ఉపవాసాలే ఉండరు, మరికొందరు ఉపవాసాలు ఉంటారు, కానీ ఉపవాస స్థితిలో వారు తమ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు, కాలక్షేపము చేస్తూ ఉంటారు. వారు సరైనటువంటి ఆరాధనలు చెయ్యక వారు ఉదయం నుండి సాయంత్రం వరకు వారు కాలక్షేపంలో లేదా సమయాన్ని వృధా చేయడంలో, నిద్ర మత్తులో లేదా తిరగడంలో లేదా ఇతర ప్రోగ్రామ్స్, కంప్యూటర్ లేకపోతే సెల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ ఇవన్నీ వినడంలో తమ యొక్క జీవితాలను, తమ యొక్క సమయాన్ని, రమదాను నెలను వారు వృధా చేస్తూ ఉంటారు. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు, నిఅమతాని మక్బూనున్ ఫీమా కతీరుమ్ మినన్నాస్, అల్లాహ్ యొక్క రెండు వరాలు అత్యంత విలువైనవి. ఈ విలువైనటువంటి వరాలను ఉపయోగించడంలో చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ రెండు వరాలు ఏంటి? అస్సిహ అల్ ఫరాగ్, ఒకటి ఆరోగ్యము, రెండవది ఖాళీ సమయము. ఈ రెండు కూడా అల్లాహ్ యొక్క గొప్ప వరాలు. ఖాళీ సమయం దొరికినప్పుడు రమదాను నెలలో అత్యధికంగా ఆరాధనలు చెయ్యాలి. అదేవిధంగా మనకు ఆరోగ్యం లభించినప్పుడు ఆరోగ్య స్థితిలో మనం అత్యధికంగా అల్లాహ్ తాలను మనం ఆరాధించవచ్చు. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. సోదర మహాశయులారా, ఒక వ్యక్తి రాత్రి కలగన్నారు. ఆ కల ఏమిటంటే, ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఇస్లాం స్వీకరించారు. అందులో ఒక వ్యక్తి చాలా ఆరాధనలు చేసేవాడు, నఫిల్ నమాజులు చదివేవాడు, ఉపవాసాలు ఉండేవాడు. అదేవిధంగా రెండవ వ్యక్తి ఏదైతే ఫరాయిజులు ఉంటాయో, అనగా ఫర్జ్ నమాజులు, ఫర్జ్ రోజాలు, నఫిల్ ఆరాధనలు లేకుండా కేవలం ఫర్జ్ నమాజులు మాత్రము చదువుతూ ఉండేవాడు. అయితే కళ ఏమి చూస్తున్నాడు అంటే, ఎవరైతే ఎక్కువ ఆరాధనలు, నఫిల్ నమాజులు, ఖురాను పారాయణం ఏవైతే చేస్తారో, ఆ వ్యక్తి ఒక సంవత్సరం ముందు చనిపోయాడు. మరో వ్యక్తి ఒక సంవత్సరం తర్వాత చనిపోయాడు, ఏదైతే ఫరాయిజులు ఉన్నాయో, ఏదైతే అతడు ఫర్జ్ నమాజులు చదువుతున్నాడో, అదేవిధంగా అతనిపై ఏదైతే ఫర్జ్ రోజాలు, రమదాను నెల రోజాలు ఉన్నాయో, ఆ రోజాలు ఉండడము ఇవి చేసి అతడు ఒక సంవత్సరం తర్వాత చనిపోయాడు. కల ఏమి చూస్తున్నాడు? ఏ వ్యక్తి అయితే మామూలు నమాజులు, అనగా ఫర్జ్ నమాజులు, ఫర్జ్ రోజాలు, జకాత్, హజ్ ఇలాంటి ఫర్జ్ నమాజులు, వాజిబ్లు అతనిపై ఏదైతే ఉందో, ఆ వ్యక్తి ఈ వ్యక్తి కంటే ముందు ఒక సంవత్సరం ముందే స్వర్గంలో ప్రవేశించాడు. మరో వ్యక్తి తరువాత ఒక సంవత్సరం తర్వాత స్వర్గంలో ప్రవేశిస్తున్నారు. అతనికి ఆశ్చర్యం కలిగింది, ఇన్ని ఆరాధనలు చేసేటువంటి వ్యక్తి తరువాత స్వర్గంలో ప్రవేశిస్తున్నాడు, మరియు తరువాత చనిపోయిన మామూలు ఆరాధనలు చేసినటువంటి వ్యక్తి, అంతేకాక తరువాత చనిపోయాడు ఒక సంవత్సరం తర్వాత, అతడు ముందుగా స్వర్గంలోకి వెళ్ళిపోతున్నాడు. అర్థం కాలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు, అలైస కద్ మకస హాద సనతన్ బాదహు, ఏంటి అతడు ఒక సంవత్సరం జీవించి ఉన్నాడా లేదా? అందుకే ఈ సహాబి అన్నారు, అవును ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సంవత్సరం అత్యధికంగా జీవించి ఉన్నాడు. ఫఅద్రక రమజాన ఫసామహు, రమజాను నెలను అతడు ఒక సంవత్సరము అత్యధికంగా అతనికి లభించిందా లేదా? అందుకు సహాబి అన్నాడు, అవును ప్రవక్త, ఒక సంవత్సరము రమజాన్ అతనికి ఎక్స్ట్రా ఎక్కువగా లభించింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆ ఎక్స్ట్రా లభించినటువంటి రమజాన్లో అతడు ఉపవాసం ఉన్నాడు, అంతేకాక అతడు ఆ ఒక్క సంవత్సరం అత్యధికంగా ఏదైతే దొరికిందో ఆ సంవత్సరం పాటుగా అతడు ఫర్జ్ నమాజులు కూడా చేశాడు. ఈ ఒక సంవత్సరము చేసినటువంటి ఆరాధనలు, అనగా ఉపవాసం యొక్క పుణ్యాలు, అదేవిధంగా నమాజు యొక్క పుణ్యాలు,
ముందు చనిపోయినటువంటి ఏదైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి కంటే ఈ వ్యక్తి యొక్క పుణ్యాలు ఇంకా పెరిగాయి. ఎంతగా పెరిగాయి అంటే ఫలమ్మా మిమ్మా బైన సమాయి వల్ అర్స్, ఆకాశము మరియు భూమి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసంలో వీరి యొక్క పుణ్యాలు పెరిగిపోయాయి. ఈ పుణ్యాల కారణంగా రెండవ వ్యక్తి అనగా తరువాత చనిపోయినటువంటి వ్యక్తి ముందుగా స్వర్గంలోకి వెళ్ళిపోతున్నాడు, ముందు చనిపోయినటువంటి వ్యక్తి తరువాత స్వర్గంలోకి ప్రవేశిస్తున్నాడు. అల్లాహ్, చూడండి, అల్లాహ్ తాలా మనల్ని మనకి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. మనం ఈ రమదాను నెలలో అత్యధికంగా ఆరాధనలు చేసినట్లయితే, రమదాను నెల ఉపవాసాలు ఉన్నట్లయితే, అదేవిధంగా మనకు ఈ సమయంలో ఎక్కువగా అల్లాహ్ యొక్క ఆరాధనలు చేసినట్లయితే మన పుణ్యాలు రెట్టింపు అవుతాయి. మనం స్వర్గ ప్రవేశం పొందడానికి ఒక గొప్ప సువర్ణ అవకాశం మనకు లభిస్తుంది సోదర మహాశివులారు. కాబట్టి మనం ఈ రమదాను నెలను ఎప్పుడూ కూడా వృధా చేయకూడదు. సమయాన్ని కాలక్షేపంలో మనం ఎప్పుడు కూడా గడపకుండా అత్యధికంగా ఆరాధనలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అల్లాహ్ మనందరికీ కూడా ఈ దొరికినటువంటి రమదాను నెలను మరియు మన యొక్క జీవితాన్ని అదృష్టంగా భావించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.